మూర్తినాయన రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేశారు. ఎక్కడ శివార్చన జరగడానికి వీల్లేదన్నారు. శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి. పైగా శివాభిషేకం పూర్తి చేయడానికి చందన జలాలతోటే పూర్తి చేయాలి. చందనం కలిపిన జలాలతో తప్ప వేరొక దానితో పూర్తి చేయకూడదని ప్రమాణం. కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు. పైగా అయిపోయిన తర్వాత విభూతి రాసి గంధం రాస్తారు చల్లతనానికి. కాబట్టి ఎక్కడ గంధం చెక్కలు దొరకకుండా చేశాడు రాజు. శివార్చనలు ఎవరైనా రహస్యంగా ఇళ్లలో చేస్తుంటే గంధం లేకపోతే అభిషేకం జరగదని. మూర్తినాయనారు రాజ్యమంతా వెతికాడు, ఎక్కడ ఇంత గంధపు చెక్క కూడా దొరకలేదు. ఆయనకి బాధ కలిగింది. గంధపు చెక్కని తీసుకొచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయి సువాసనతో కూడినటువంటి నజ్జునిస్తోంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి చెక్క నాకు ఉంది, నేను నా మోచేతిని సాన మీద అరగతీస్తాను, వచ్చిన నజ్జుని శివుడికి అలంకారం చేస్తాను, అభిషేకం చేస్తాను గంధంగానని తన మోచేతిని అరగదీశాడు. అరగదీస్తుంటే చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకి తప్పుకుంది, ఎముక అరిగిపోతుంది. ఇక చూడలేకపోయాడు శంకరుడు. తాను ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి బయటికి వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని, ఎంత సాహసం చేశావయ్యా, గంధపు కర్ర దొరకలేదని, గంధపు కర్రలు దొరకకుండా రాజు చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు. రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను ఒక్కరోజు. రేపటి రోజు అలా జరుగుతుందన్నాడు. అంతే ఆ రాత్రి పడుకున్నాడు మూర్తినాయనార్. రాజు పడుకున్నాడు. మూర్తినాయనార్ ప్రాతకాలంలో వచ్చి శివాలయంలోకి వెళ్ళాడు. ప్రాతకాలంలో రాజు హంసతూలికాతల్పం మించి నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదని దగ్గరికి వెళ్ళారు. రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు. ఆయనలో ఉన్న శివుడు తప్పుకుంటే చాలదండి, చనిపోయాడన్నారు. పార్థివ శరీరాన్ని బయటపెట్టేశారు. కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి రాజ్యం? ఆ రోజుల్లో ఒక్కటే పరీక్ష, పూలదండని ఏనుగుకిచ్చి ఏనుగునికి కళ్ళకి గంతలు కట్టి వదిలేరు. అది ఎవరిని చూసినప్పుడు దండవారి మెళ్ళో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తామన్నారు. మూర్తినాయనార్ దేవాలయంలోంచి బయటికి వస్తున్నాడు. ఏనుగటుగా వెళ్ళింది. మూర్తినాయనార్ వాసన తగలగానే రెండు కాళ్ళు జాపి భూమి మీద చోటిచ్చి కాళ్ళ మించి ఆయన్ని పైకెక్కించుకుంటూ దండ వేసి తన మూపున కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్ళింది. ఈయనకే పట్టాభిషేకం చేద్దామని మరునాడు మూర్తినాయనార్నే రాజుగా అభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు అభిషేక జలాలతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, నాకు విభూతితో అభిషేకం చేయండి అన్నాడు. భస్మతో అభిషేకం చేయించుకుని నేను బంగారు కిరీటం పెట్టుకోను, రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటానని రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా శివార్చనలు చేయించాడు. రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా పరిఢవిల్లింది. కనుక మీరు ఆలోచించండి, పరమేశ్వరుడన్నవాడు ఏది చేయలేడు, ఏదైనా చెయ్యగలడు. మీకు ప్రమాణం మూర్తినాయనార్ యథార్థముగా జరిగిన కదా. మీరు ఏ శివాలయంలోకి వెళ్ళినా మూర్తినాయనార్ ఉంటారు.